అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృషి విస్తార్. ఐమ్ డాక్టర్ బి శ్రీశైలం. మనం అందరం చూస్తుంటాం భారతదేశ అత్యుత్తమ ఉత్పాదకమైనటువంటి నానో యూరియా, నానో డిఏపి ఇఫ్కోవా కంపెనీ వాళ్ళది. వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు ప్రాక్టికల్ ఫీల్డ్లో చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మేము మా స్వయంగా మా అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు ఇచ్చినటువంటి నానో యూరియా, నానో డిఏపి వంటి మన రిజల్ట్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ రైతులకు అందరికీ కూడా మేము 3 సార్లు ఏదో విధంగా అయితే స్ప్రే చేస్తారో మన పెస్ట్ డిసీజ్కి, ఆ స్ప్రేలో కలిపి నానో యూరియా, నానో డిఏపి ఇవ్వడం జరిగింది. అయితే చూసుకుంటే ఈ పంట చూడండి, దగ్గర దగ్గర 30 నుంచి 40 పార్ట్స్ అనేవి మనకు బోల్స్ అనేవి మనకు రావడం జరిగింది ఈ కాటన్లో. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే నానో యూరియా, నానో డిఏపి ఎందుకు లాభదాయకం అని అంటే కమర్షియల్గా అప్లై చేసేటువంటి బస్తాలలో 45 కేజీల బస్తాలు 3 బస్తాలు వేసినా, లేదంటే లీటర్నర ఏదైతే మనకు 500 ml అవైలబుల్ ఉందో ఈ నానో యూరియా, ఇవి 3 వేసినా కూడా కమర్షియల్ దానికి 45 కేజీల కంటే ఇదే ఎక్కువగా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నానో యూరియా ఉత్పాదకాలని రైతులకి సరఫరా చేయడంలో, అదేవిధంగా వాళ్ళు ఉపయోగించే దాన్ని పెంచడంలో మన తోడ్పాటుని అందిస్తే ఇంకా అధిక దిగుబడులు, అదేవిధంగా ఖర్చు ఏదైతే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, గోడౌన్ ఖర్చులు, అదేవిధంగా రైతుకి పొలం వరకు ఆ బస్తా తీసుకొచ్చే వ్యయ ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించడానికి మంచి ఈ నానో యూరియా, నానో డిఏపి అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఫీల్డ్ లెవెల్లో ఈ నానో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫర్టిలైజర్ అప్లికేషన్ అప్పుడు కూడా లేబర్ను పెట్టేసి ప్లాంట్కి ఫర్టిలైజర్ అప్లై చేయడం కంటే వాళ్ళు ఏదైతే స్ప్రే చేస్తున్నారో ఆ స్ప్రేలోనే ఈ నానో ప్రొడక్ట్ని కలపడం వల్ల అధిక దిగుబడులు పొందడం, అదేవిధంగా ఖర్చును, ముఖ్యంగా ఖర్చును తగ్గించుకోవడం, మన కేంద్ర ప్రభుత్వం ఏమైతే చెప్తుందో క్వాలిటీ, క్వాంటిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో అదైతే సత్ఫలితాలని మన ఫీల్డ్ లెవెల్లో మనం ఈరోజు గమనించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.